నిర్మల్ జిల్లాలో 60 మంది రైతులపై హత్యాయత్నంపై కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ నర్సాపూర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని దిలావర్పూర్ గుండ్లపల్లి గ్రామస్తులు రైతులు అడ్డుకున్నారు. అయితే వారిపై నాన్ బెయిలబుల్ కేసులను పోలీసులు నమోదు చేశారు. దీనితో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, ఫ్యాక్టరీ నిర్మాణం ఆపివేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ వేస్టేజ్ వాటర్ తోటి మనకి ఎస్ఆర్ఎస్పీ కూడా పొల్యూట్ అవుతుందండి. మళ్ళీ అన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ పొల్యూట్ అయిపోతే మనకు మిషన్ భగీరథ నుంచి ఇప్పుడు మనకు అందరికి డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు మిషన్ భగీరథ నుంచి. ఆ వాటర్ మేము ఎట్లా తాగాలి? మళ్ళీ మొత్తం పాత ఆదిలాబాద్ జిల్లా మొత్తానికి అది డిస్టర్బ్ అయిపోతుందండి. ఇక్కడ నుంచే మొత్తం జిల్లా అంతటికి మిషన్ భగీరథ వాటర్ పోతుంది. ఆ వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. మేము ఎట్లా తాగాలి దాన్ని? ఇక్కడ వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి? ఈ వేస్టేజ్ వాటర్ తోటి మనకి ఎస్ఆర్ఎస్పీ కూడా పొల్యూట్ అవుతుందండి. మళ్ళీ అన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ పొల్యూట్ అయిపోతే మనకు మిషన్ భగీరథ నుంచి ఇప్పుడు మనకు అందరికి డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు మిషన్ భగీరథ నుంచి. ఆ వాటర్ మేము ఎట్లా తాగాలి? మళ్ళీ మొత్తం పాత ఆదిలాబాద్ జిల్లా మొత్తానికి అది డిస్టర్బ్ అయిపోతుందండి. ఇక్కడ నుంచే మొత్తం జిల్లా అంతటికి మిషన్ భగీరథ వాటర్ పోతుంది. ఆ వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. మేము ఎట్లా తాగాలి దాన్ని? ఇక్కడ వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి?